ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ముఖ్యంగా కాశ్మీర్ సమస్యపై కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సమస్యకు సంబంధించి ఇక్కడ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించిన అధికారం మూడు వందల డెబ్బై రద్దుతో సమస్య మొత్తం ఇక్కడ తొలగిపోలేదని ఇప్పటికీ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్న వారు భారత్లో కలిసిపోతేనే పరిష్కారం లభిస్తుందని ఇక్కడ ఆర్ఎస్ఎస్ అధినేత భగ ఇక్కడ మోహన్ భగత్ అయితే భగవత్ అయితే అభిప్రాయపడ్డారన్నమాట నాగ్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ విధంగా ఆయన తెలియజేశారు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆజాది కోరుకుంటున్న వారు మన దేశంలో విలీనమయ్యేలా సమాజం చొరవ తీసుకోవాలి గత నెలలో ముంబైలో జరిగిన కార్యక్రమం హాజరైన జమ్మూ కాశ్మీర్ ముస్లిం విద్యార్థులు భారత్లో తాము ఒక భాగం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అందుకు వారికి ఎలాంటి అవరోధాలు ఉండవు అని చెప్పేసి ఇక్కడ భాగవత్ అన్నారన్నమాట ఆదికారం ముప్పై ఇక్కడ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో అభివృద్ధి ఆనవాలు కనిపిస్తున్నాయని ఇటీవల తన పర్యటనలో ఆ విషయాన్ని గమనించాయని చెప్పారు గతంలో జమ్మూ లడ్డాఖ్ ప్రాంతాలు తీవ్ర వివక్షకు గురయ్యాయని ఎనభై శాతం ఆర్థిక వనరులు కాశ్మీర్ స్థానిక నాయకులు జేబుల్లోనే ఉండేవని ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేది కాదని ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవడంతో ప్రజలు వారిని ఇక్కడ వారిని గురించి ఆందోళన చెందటం లేదని ఈయనైతే తెలియజేశారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పాకిస్తాన్ ద్వారా ప్రేరణ వారు మనసులో మత భావనలు ఉన్నవారే ఆజాది డిమాండ్ చేస్తున్నారని అలాంటి వారు ఇంకా కొందరు ఉన్నారని భారత్లో వారిని విలీనం చేసేలా మన ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చెప్పేసి మోహన్ భగవత్ అయితే తెలిపారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి